చంద్రబాబుతోనే బంగారు భవిష్యత్తు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. కొనసాగుతున్న రామచంద్ర యాదవ్ పర్యటన. జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి. రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మహాలక్ష్మి. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎన్నికల అధికారి కనక నర్సారెడ్డి. బిఎన్ఓలు ఈ నెల 14-15 తేదీల్లో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్ర పరిధిలో ఓటరు జాబితాతో ఇంటింటికి వెళ్లి పరిశీలించాలని సబ్ కలెక్టర్ కీర్తి చేకూరు సూచించారు. బుధవారం ఉదయం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో 164 మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నిమ్మనపల్లి, రామసముద్రం, మదనపల్లి తహసీల్దారులతో కలిసి ఓటరు జాబితాపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, బిఎన్ఓలు మళ్లీ ఒకసారి ఓటరు జాబితాతో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రం పరిధిలోని ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంటిలోని ప్రతి ఓటరుతో మాట్లాడాలని బిఎల్ఓలను ఆదేశించారు. ఓటర్ల దగ్గరికి వెళ్లినప్పుడు బిఎల్ఓలు ఓటర్లకు ఓటరు జాబితాలో మీ ఓటు ఉందని, మీరు ఓటు వినియోగించు పోలింగ్ కేంద్రం ఏ ప్రాంతంలో ఉందని వారికి స్పష్టంగా తెలియజేయాలని తెలిపారు. మీరు వెళ్లిన ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలోని ఇంటింటికి నేను వెళ్లి ఓటర్లను, మీకు ఓటు ఉందా, మీ పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉంది, బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చారా అనే వివరాలను ఓటర్లను అడగడం జరుగుతుందని, బిఎల్ఓలు రాలేదని నాకు చెబితే ఆ సంబంధిత బిఎల్ఓపై ఎలక్షన్ రూల్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం లేదా సస్పెండ్ చేయడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో మదనపల్లి, నిమ్మనపల్లి, రామసముద్రం తహసీల్దారు వీరంగస్వామి, మహేశ్వరిబాయ్, రామచంద్ర నియోజకవర్గానికి సంబంధించిన విఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబుతోనే ప్రజలకు బంగారు భవిష్యత్తు చేకూరుతుందని పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి, సమన్వయకర్త ఎన్ శ్రీనాథ్ రెడ్డిలు అన్నారు. పుంగనూరు మండలంలో కుమారునత్తం గుడిసబండ పంచాయతీలలో పర్యటించారు. గ్రామాలలో వారికి ఘనంగా స్వాగతం పలికారు. సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా 11 స్టార్స్ ను ప్రవేశపెట్టారన్నారు. రెట్టింపు పెన్షన్లు, ఆడపడుచులకు పసుపు కుంకుమ ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇవ్వడం సీఎం నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమైందన్నారు. శాశ్వత నీటి సమస్యను తీర్చేందుకు హంద్రి నీవాలో నీరు తీసుకువచ్చారన్నారు. అభివృద్ధిని చూసి పట్టం కట్టాలని కోరారు. అమర్నాథ్ రెడ్డి గారు కానీ మీకు అందుబాటులో ఉన్నారు, ఉంటే కలవాలి, లేకపోతే కుమ్మలూరులో దొరుకుతా ఉన్నారు. ఇప్పుడు నాయకులు మీరు చూడాలంటే మీరు చూస్తారా కూడా ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలా. మీరు నేరుగా సామాన్యులు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. మా దగ్గర అయితే అది సామాన్యులు కూడా నేరుగా వచ్చి మాట్లాడే సందర్భం మా కుటుంబంలో ఆ రోజు నుంచి కూడా రామకృష్ణారెడ్డి గారు హయాంలో జరిగింది. అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి కూడా ఈరోజు 10 సంవత్సరాల తర్వాత మాకు చంద్రబాబు నాయుడు పిలిచే అవకాశం ఇచ్చాడు. మీరు ఉంటే తెలుగుదేశం బాగా ఇక్కడ నాయకత్వం ఉంటుందనే ఆలోచనతో 10 సంవత్సరాలు కూడా కుట్టుబడింది తెలుగుదేశం పార్టీ నాయకత్వం లేమితో అని ఇక్కడ అనీషా రెడ్డి గారిని క్యాండిడేట్గా కూడా పెట్టడం జరిగింది. మీరందరూ కూడా మూకమ్మడిగా మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో కల్పిస్తే ఒక చరిత్ర సృష్టించవచ్చు. పుగునూరులో ఒక ఉన్నతమైన పదవి కూడా మీ పుగునూరు మీ అభ్యర్థికి కూడా వస్తుంది భవిష్యత్తులో. మరిన్ని మేళ్ళు మీకు దగ్గరగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. అమర్నాథ్ రెడ్డి తిరిగి మళ్ళా మంత్రి అవుతాడు, ఈసారి అధికారం వస్తుంది. ఇంట్లోనే మంత్రి, మీకు ఇంట్లోనే ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు, అన్ని అవకాశాలు పుగునూరులకే నియోజకవర్గానికే ఉంటాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నుంచి మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు ఎవరున్నా కూడా
చూసి చెప్పుకొని, ముఖ్యంగా డాక్రా మహిళా సభ్యులు దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలా చెప్పి అందరూ ఒక మూకమ్మడిగా వేయాల. వైఎస్ఆర్ పార్టీ ఉంది, దానికి ఎవరు నాయకుడు, దానికి అనుభవం ఉందా, వాళ్ళ యొక్క చరిత్ర ఏమి అని కూడా ఆలోచించుకోవాలి. 16 ఏళ్ళు జైల్లో ఉన్నటువంటి నాయకులు పార్టీలో ఈరోజు అధ్యక్షుడు. మామూలుగా జైలుకు ఎవరు వెళ్తారంటే తప్పు చేసిన వాడు వెళ్తాడు, ఏదో ఒక తప్పు చేస్తేనే కోర్టులో శిక్ష వేస్తారు. అటువంటి తప్పు చేసిన వాడు జైల్లో ఉండేవాడు పార్టీ నడిపితే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం అందరికీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు తేదీగా పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ బీజేపీ కానీ గతంలో కాంగ్రెస్ కానీ ఆయన ఏమీ చేయలేకపోయినాయి. అధికారం వాళ్ళకున్న చంద్రబాబు నాయుడుకి అధికారం 10 సంవత్సరాలు లేకపోయినా ఆయన్ని ఏమీ కూడా ఒక ఇది కూడా నిరూపించలేకపోయినారు, ఏమీ చేయలేకపోయినారు, నిందలేస్తున్నారు ఆయన పైన. కాబట్టి ఆయన ఒక నిజాయితీగా 18 గంటలు రోజుకి 68 వయసులో కూడా పనిచేస్తున్నాడు కాబట్టి మీరందరూ దయచేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఒకప్పుడు పాతకాలానికి కొత్త కాలానికి తేడా. గత 4.5 సంవత్సరం ముందు కూడా మన పల్లెలు ఎలా ఉన్నాయో 4.5 సంవత్సరంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈరోజు పరిస్థితి ఎలా ఉండదో మన మహిళలందరి ఒకసారి గుర్తించుకోవాలి. ఒకప్పుడు మనకు కరెంటు ఎప్పుడు పడితే ఎప్పుడు వచ్చేది, ఎప్పుడు పడితే ఎప్పుడు పోయేది. ముఖ్యంగా పెన్షన్లు ఎందుకు ఇస్తున్నారంటే ఈసారితో చంద్రబాబు నాయుడు గారు పెద్దోళ్ళ కథకి కుటుంబం కోసం కష్టపడేటప్పుడు ఇలాంటి పెన్షన్లు రేషన్లు అప్పుడంతా ఉండేటివి కాదు. ఆయన ఎంత సంపాదిస్తున్నాడో ఆ డబ్బులు ఇంట్లో కుటుంబానికి అందరికీ పెట్టాలి. అదేవిధంగా పెద్దోళ్ళని చూసినాం ఆడవాళ్ళని 11 గంటలు అయినా కూడా నోట్లో బొగ్గేసుకునే పరిస్థితి ఉండదు వాళ్ళకి. కూలోళ్ళకి సంఘటనలు పంపించాలా కరెంటు వస్తుందంటే ఆ ఇంటి పెద్ద తింటా ఉంటాడు, బోర్ వదిలిపెట్టాలని టక్కని తట్ట కూడా వదిలిపెట్టి కడుక్కొని వెళ్ళిపోయి ఉంటాడు చేయగడుక్కొని. అది పరిస్థితి ఒకప్పుడు. డ్వాక్రా ద్వారా ఆయన చెప్పకండా ఒకసారి ముందు ఎలక్షన్కి ఎప్పుడు చెప్పాల ఆడవాళ్ళకి 10,000 వేస్తాను నాకు ఓటు వేయండి అని కూడా చెప్పిండ్రు మేనిఫెస్టోలో. చెప్పకుండానే 10,000 వేసినాడు, చాలా సంతోషంగా ఉన్నింది మన దాకా. మరి ఈరోజు మళ్ళీ మనం అనుకోని పరిస్థితుల్లో కూడా ఎవరికి అర్థం కాల ఇంకో 10,000 వేస్తారు మీకు అని చాలా సంతోషమైంది మనకందరికీ. ఎంతమంది సంతోషపడిన చేతులు ఎత్తండమ్మా, నా భార్య కూడా వచ్చిందని సంతోషంగా. తప్పకుండా పసుపు కుంకుమ అంటే అప్పు ఎవడు ఈడు, బుద్ధినోడు ఎవడు అప్పు ఈడు. ఎవరు ఇస్తారమ్మా పసుపు కుంకుమ మనకి? ఇంట్లో అమ్మగారు వాళ్ళు ఇస్తారు, పుట్టింటోళ్ళు ఇస్తారు. పుట్టింట్లో ఎవరు ఇస్తారో అన్న తమ్ముడు ఎవరు సంపాదించే వాళ్ళు ఇస్తారు. అదేవిధంగా అప్పు కాదండి బహుమతి. మీకంటే చంద్రబాబు నాయుడు గారు మీ సొంత అన్న మాదిరి ఆడవాళ్లకు ఒక వర్రాన్ని ఇవ్వాలని, అదేవిధంగా ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకురావాల. ఎంతసేపు ఈ కూలీలు అవి ఇవి సరిపోతాయి మనకు రోజు ఉండే ఖర్చులకి? మనకంటూ ఇంత అంత మిగలాలంటే ఏదైనా స్వయంగా కొంచెం ఒక రకమైన కమ్మలు కూలలా చేయించుకోవాలంటే కొంచెం ఇంత అంత మిగలాల. ఆ విధంగా మనకు బాగ్రాళ్ళు మగవాళ్ళకు లోన్లు మాత్రం ఇచ్చినారు. కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 9వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు సహకరించాలని 2వ అదనపు జిల్లా న్యాయమూర్తి కెవి మహాలక్ష్మి కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ జాతీయ లోక్ అదాలత్లో ప్రమాద బీమా కేసులతో పాటు అన్ని రకాల సివిల్ కేసులు, రాజీ చేసుకోదగిన క్రిమినల్ కేసులు, భరణం కేసులు, చెక్ బౌన్స్ కేసులను రాజీ చేసుకోవచ్చని, లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పు అని, లోక్ అదాలత్ తీర్పుకి అప్పీలు ఉండదని, లోక్ అదాలత్లో కేసులను రాజీ చేసుకోవడం వలన సమయం ఆదా అవుతుందని, రాజీ మార్గమే రాజమార్గమని తెలిపారు. ఈ జాతీయ లోక్ అదాలత్ను ప్రజలు కక్షిదారులు సదునియోగం చేసుకోవాలని తెలిపారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మను రాజంపేట మున్సిపల్ కమిషనర్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. మున్సిపల్ డైరెక్టర్ పి ఆశాజ్యోతి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లను ఎన్నికల సందర్భంగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పుంగనూరు మున్సిపల్ కమిషనర్ గా లోకేశ్వర్ వర్మ 2015 ఆగస్టు 17వ తేదీన బాధ్యతలు స్వీకరించి గత ఏడాది తిరుపతి ఆర్ఓగా బదిలీపై వెళ్లి 10 రోజుల్లోనే మళ్లీ పుంగనూరు కమిషనర్ గా వచ్చారు. మున్సిపాలిటీ అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిన సమయంలో లోకేశ్వర్ వర్మ పనితీరుతో రాష్ట్ర స్థాయిలో 2వ స్థాయికి తెచ్చారు. రోజు నీరు ఇవ్వడం, పన్నుల వసూళ్లు, స్వచ్ఛ సర్వేక్షణ్, మరుగుదొడ్ల నిర్మాణం, సామాజిక మరుగుదొడ్లు, ప్లాస్టిక్ నిషేధం, కంపోస్ట్ యార్డ్ అభివృద్ధి, సుగుటూరు గంగమ్మ జాతర పర్యవేక్షణ తదితర అంశాల్లో
మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు సమిష్టి కృషితో ప్రగతి సాధించి అధికారుల నుంచి అనేక అవార్డులు ప్రశంసలు పొందారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న కేవీ మధుసూదన్ రెడ్డి పుంగనూరు మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. నాణ్యమైన తప్పులు లేని ఓటరు జాబితాను తయారు చేసేందుకు విఆర్ఓ బిఎల్ఓలకు రాజకీయ పార్టీల వారు కూడా సహకరించాలని పుంగనూరు నియోజకవర్గ ఎన్నికల అధికారి కనక నరసారెడ్డి కోరారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో అన్ని పార్టీల రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించారు. భారత ఎన్నికల సంఘం ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లను ఆ నియోజకవర్గంలోని పొలిటికల్ పార్టీస్తో సమావేశం ఏర్పాటు చేసి ముఖ్యంగా రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ఆ రూరల్ పోలింగ్ స్టేషన్లో ఎక్కడైనా 1200 మంది ఓటర్స్ ఉండాలి. అంటే ఉదయం 7 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ అనుకుంటే మనం ఒక పోలింగ్ స్టేషన్లో ఎంతమంది కంఫర్ట్గా ఓటు వేసుకోగలరనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ సంఖ్య నిర్ణయించిందన్నమాట. రూరల్ అయితే 1200, అర్బన్ అంటే పట్టణాల్లో అయితే 1400, అంతకు మించితే దానికి అనుబంధంగా ఇంకొక పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏది చేయాలన్నా సహజంగా మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి పొలిటికల్ పార్టీస్తో సమావేశమై వారి కన్సల్ట్ తీసుకోవడం కూడా మనకు అనువాయితీ. ఇప్పటి వరకు మన నియోజకవర్గం తీసుకుంటే 4000 క్లెయిములు వచ్చున్నాయి, అంటే కొత్తగా చేర్పులు 4000 అంటే మనకు 273 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. సరాసరిన ఒక పోలింగ్ స్టేషన్కు 14-15 కంటే ఎక్కువ రావట్లేదు. నిజంగా అర్హత ఉండి ఓటు ఓటరుగా చేర్చకుండా ఉండి ఉంటే మీరు ఇప్పటి నుంచైనా మాకు సహకరిస్తే మీరు దగ్గర ఆ జాబితా మాకు ఇస్తే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్తున్నాం. దానికోసం ముఖ్యంగా ఈ ఇప్పటి వరకైతే మనకు చాలా టైం ఉంది కాబట్టి కంఫర్ట్గా అటు పొలిటికల్ పార్టీస్ ఇబ్బంది పడకుండా మనము 100% పర్ఫెక్ట్ ఓటర్ లిస్టుతోనే మనము పోలింగ్కి వెళ్ళాలి అని కలెక్టర్ గారు పదే పదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరి ఇప్పుడైనా మీరు పొలిటికల్ పార్టీస్ అంతా సీరియస్గా మీరు ఇన్వాల్వ్ అయి కొంచెం దయచేసి మా కోసం సహకరించి అలాంటివి ఏమన్నా ఉన్నాయి సమాచారం భాగిస్తే మేము దాంట్లో ఇమీడియట్గా చర్య తీసుకోవడానికి అవకాశం. ప్రతిసారి వస్తున్న ఒక బిటర్ ఎక్స్పీరియన్స్ ఏమంటే బాగా చదువుకున్న వాళ్ళకి కూడా నా ఓటు ఉంటుందనే, లేకపోతే పాత ఎపిక్ కార్డు తన దగ్గర ఉన్నంత మాత్రాన ఆయన ఖచ్చితంగా ఓటర్ లిస్టులో ఉంటాడని అనుకోకుండా ఒకసారి ఖచ్చితంగా వెరిఫై చేసుకోండి. ఇప్పుడే మనం చెప్పి వెరిఫై చేయించి ఆ తర్వాత లేకపోతే ఇమీడియట్గా ఇంక్లూడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ విషయంలో మీరందరూ కొంచెం ప్రజలను అలర్ట్ చేయాలని నాకు చాలా చోట్ల ఎలక్షన్ జరిగినప్పుడు కొందరు సెలబ్రిటీస్ కానీ సీనియర్ ఆఫీసర్స్ మనం తెలంగాణలో కూడా చూసాం హైదరాబాద్లో టీవీలో, మా దగ్గర ఎపిక్ కార్డు ఉంది నేను పోలింగ్ స్టేషన్ పోతే ఓట్లేదు అనడం. అందువల్ల పాత ఎపిక్ కార్డు ఉన్నా ఆ తర్వాత చాలాసార్లు మార్పులు చేర్పులు జరిగినప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఆయన ఓటు తీసేసి ఉండొచ్చు. అందులో దయచేసి ఇప్పుడే అందరూ చెక్ చేసుకొని లేని వాళ్ళు ఉంటే క్లెయిమ్లు ఇచ్చి మనము ఎన్రోల్ చేయించడానికి సహకరించు. పార్టీ నాయకులు వారి అభిప్రాయాలను తెలిపారు. పుంగనూరు నియోజకవర్గం చూసుకుంటే 2,18,268 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడికి 6,000 వచ్చారు. వారి దృష్టికి నేను తీసుకొచ్చేదంటే ఈ మధ్యకాలంలో అమరావతి నుంచి ఇక్కడ కుప్పం వరకు కంటెస్ట్ చేసే అభ్యర్థులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఒక పార్టీ వారు ఒక పార్టీ ఓట్లను ఉద్దేశపూర్వకంగా తీసేసి ఊరు ఊరికి గ్రామస్థాయిలో వెళ్ళి ప్రతి బూత్ లెవెల్లోన 50-50 ఓట్లు తీసేస్తున్నారు. తీసిన వాటికి మళ్ళీ ఎక్కడ డిలీట్ చేశారంటే దానికి సరైన సమాధానం చెప్పలేదనేసి నిన్న కుమ్మరవీడికి ఎమ్మెల్యే గారు వస్తే 10 మంది వచ్చి రిప్రజెంట్ చేశారు. ఈ విధంగా అందులో తీసేసిన ఓటర్స్ కూడా చూపించారు. ఆ సందర్భాన్ని ఇమీడియట్గా రావడము, ఇక్కడ ఏఆర్ఓ ఇన్ఛార్జ్ మన మాధవరాజు గారిని కలవడము, అడిగితే ఒక్క ఓటు కూడా తీసేసేదానికి ఆస్కారం లేదు, ఇట్లా అపోహలు నమ్మద్దని కూడా
మన ఇక్కడ ఇన్ఛార్జ్ తహసీల్దార్ మాధవరాజు గారు తెలియజేసినారు. అనాథరాజు పర్సన్స్ కొత్త ముఖాలు వేసుకునేసి సర్వే అంటే చేసుకొచ్చి ఓటర్స్ భయభాదం చేస్తున్నారు. ప్రేమాటం జరిగింది మన చోట్ల ఓట్ చేసుకుని వచ్చి ఎంఆర్ఓ గారు. కాబట్టి ఆర్ఓ గారు దృష్టి నేను తెచ్చేది ఏంటంటే దయచేసి బిఎల్ఓ గారి మీటింగ్లో బిఎల్ఓ గారి మీటింగ్ కూడా ఇక్కడ జరిగినాము. మేము మాట్లాడుకోవడం జరిగింది ఆర్ఓ గారి ముందని. మరొకసారి మేమందరం విభజించుకున్నది ఏంటంటే బిఎల్ఓస్కు ఖచ్చితంగా సక్రమమైన మరి మీరు ఒకసారి కష్టం అనుకోకుండా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ విధంగా నిక్కచ్చిగా ఎలక్షన్ జరపాలనుకుంటుంది. కాబట్టి ఈ పర్యాయము బిఎల్ఓస్ తర్వాత అస్పెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళందరికీ ఇలాంటివి ఏదైనా జరిగితే ఎంటర్టైన్ చేసేందుకు ఆస్కారం ఇవ్వద్దనేసి ఈరోజు చెప్పారు. ప్రెస్లో చూశారు కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా తప్పకుండా యాక్షన్ తీసుకుని సార్ అట్లా ఏదైనా చేస్తే సస్పెండ్ చేసేస్తామని చెప్తున్నారు. కాబట్టి ఈ వాయిస్ ఈ మెసేజ్ ఆరో తరఫున ఆ స్థాయిలో ఈ నియోజకవర్గం అందరికీ కూడా కన్సర్న్ అధికారులు తెలియజేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భయపడతారు. అంటే మా ఉద్యోగం పోతే ఎట్లా భయపడతారు. కాబట్టి ఈ సమాచారాన్ని వారికి అందజేస్తూ ప్రజలు నిర్భయంగా ఓటు వేసుకోవడానికి భారత రాజ్యాంగం ఎన్నో విధాలుగా ముందుకు మనకు తెలుసు. శేషన్ గారు వచ్చినప్పటి నుంచి ఎలక్షన్ అనేది ఒక నిర్దేశం చూపించారు. ఒక 25 సంవత్సరాల ముందు ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో శేషన్ గారు ఉన్నారు. తన మన పార్టీ లేకుండా అలాగే జరుగుతూ ఉంది. ఈ మబ్బు పెట్టే మాటలు అనేది అది ప్రజలు చేసుకుంటారు. అంతా ఎవరైనా కానీ ప్రజలు నిర్భయంగా ఓట్లేసరికి అధికారులు నిశ్చయంగా మా కలెక్టర్ గారు స్టేట్ మొత్తము ఓటు చేస్తారు. మన సార్ రెడ్డప్ప సార్ చెప్పినట్టు అమరావతి నుంచి కుప్పం వరకే కాదు కాళహస్తి నుంచి కుప్పం వరకు ఓట్లు వేయాలి. అడిమిద అమరావతి వరకే కాదు అర్థం ఉండదు అర్థం ఆపకుంటుంది. రాష్ట్రం మొత్తం 13 జిల్లాల్లో 3,56,00,000 ఇంకా కొద్దిగా ఏదంటే 4 కోట్లే ఓట్లు వేసుకుంటారు. నిర్భయంగా ప్రభుత్వము ఏ ప్రభుత్వం ప్రజలకి మబ్బు పెట్టే మాట లేదు. తన ఓటు తనకు వేసుకోవడానికి అది గత ప్రభుత్వాల్లో ఓట్లు ఎక్కడ వేసుకునే కానీ ఇప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి వాళ్ళు ఓటు కోసేదానికి రాత్రి పగలు ఆఫీసర్లు నిక్షిపాతంగా వివరిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రజలకు ఒకటే విన్నపము. మీ నాయకుడికి మీ 5 ఏళ్ళ తర్వాత ఓటు అనేది ఓటు హక్కు అనేది మీరు ప్రజలకి మొక్క పెట్టేది ఎవరు మొక్క పెట్టేది ఎవరు అది ప్రజలు నిర్ణయిస్తారు. అలాగే ఓటు లేని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్ డేట్ వచ్చే లోపల ప్రతి ఒక్కరు ఈ సేవలపై అప్లై చేసుకున్నారంటే మీ ఓటు మీకు వస్తాయి తప్పకుండా నిర్భయంగా ఓటు వేసేదానికి. కార్యక్రమంలో తహసీల్దార్ మాధవరాజు ఎన్నికల డ్యూటీ రమేష్ బాబు అన్ని రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణానికి చెందిన వ్యాపారవేత్త రామచంద్ర యాదవ్ రాజకీయ అరంగేటం చేసిన సందర్భంగా మండలంలో ప్రారంభించిన పర్యటన బుధవారం కూడా కొనసాగింది. లక్ష్య సాధన యాత్రలో భాగంగా మండలంలో 9వ రోజు కృష్ణాపురం గనగులగడ్డ ఒంటిమిట్ట ఎల్లారు బయలు చంద్రమాకులపల్లి ఏతాలవంక కోటగడ్డ బోడేవారిపల్లి అంకివారిపల్లి కురువూరు మరసినపల్లి ఎర్రగుంట్లపల్లి కమ్మవారిపల్లి ఇర్లవారిపల్లి దిగువ కొండమీదపల్లి ఆరంట్లపల్లి నేతిగుట్లపల్లి ఇందిరా కాలనీల్లో పర్యటించారు. పార్టీల కోసం రాలేదు నేను. నేను ఇక్కడ ఉన్న సమస్యలను చూసే వచ్చాను. ఈ సమస్యలు తీర్చడానికే వచ్చాను. ఇంతమందిని చూశారు నాకు ఒక అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా మీ సమస్యలు తీరుస్తానమ్మా సరేమ్మా. ఆయనకు గ్రామాలలో ఘనంగా స్వాగతం పలికారు. గ్రామాలలోని సమస్యలను ప్రజలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధం చేసిన ప్రణాళిక కరపత్రాలను అందజేస్తూ పర్యటించారు. ఇక్కడ మన ప్రాంతంలో పూర్తిగా డెవలప్మెంట్ లేదు అభివృద్ధి లేదు. ఏమే రోడ్లు లేవు కాలువలు లేవు నీళ్లు లేవు చాలా మందికి ఇండ్లు లేవు చాలా మందికి పెన్షన్స్ రావడం లేదు. ఇక్కడ వాళ్ళు ఆ విధంగా మిమ్మల్ని ట్యూన్ చేసేసారు. ఏమే ఇంతే నాయకుడు అంటే ఇంతే పార్టీలు అంతే ఇంతే అనే విధంగా మీరు ఫిక్స్ అయిపోయినారు. అది మారుద్దాం. అన్ని ఊర్లో డెవలప్ అవుతున్నాయి కానీ పుంగనూరు మాత్రం పుంగనూరు లాగే ముందులాగే ఉండిపోయింది. దీన్ని ఎక్కడో చోట మారాలి అనే ఉద్దేశంతో నేను డెసిషన్ తీసుకున్నది. మీరంతా సపోర్ట్ చేయాలని తప్పకుండా ఖచ్చితంగా. ప్రభుత్వ పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాలెంపల్లి ఊటూరు కుక్కలపల్లి గడిదేశి తదితర గ్రామాల నుండి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఎంఈఓ లీలారాణి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా సరస్వతీదేవి విగ్రహానికి పూజలు చేశారు. అనంతరం విద్యార్థులు
అమ్మలకు పాద పూజ చేసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విద్యార్థుల చేత అమ్మకు వందనం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ, అమ్మ అంటే అనురాగం, అమృత బాండం, కనిపించే దైవం అని తెలుపుతూ, పిల్లల్లో నైతిక విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, ప్రేమ జీవితాంతం ఉండాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, దానిని గ్రహించి అమ్మలందరూ హాజరై విజయవంతం చేయాలని తెలిపారు. అనంతరం అమ్మపై కవితలు, పద్యాలు, పాటలు పాడిన పిల్లలకు బహుమతులు అందజేయడం జరిగింది. కార్యక్రమంలో హెచ్ఎం శంకరెడ్డి, ఉపాధ్యాయులు దామోదర్, నారాయణ స్వామి, భారతి, పద్మజ, సుమిత్ర, షాహిన, సంగమిత్ర, నాగమణి, సుమతి, అరుణ, సులోచన, అంగన్వాడి, స్వర్ణ, వసంత, భాగ్య తల్లిదండ్రులు పాల్గొన్నారు. పుంగనూరులోని ఏఎన్సీలో బుధవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ వారి ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయంపై రైతులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ అధికారి సంధ్య మాట్లాడుతూ, సేంద్రియ వ్యవసాయం అవలంబించడం ద్వారా భూమి సారవంతంగా తయారు అవడమే కాక అధిక దిగుబడులను పొందవచ్చని, నాణ్యమైన పంటను పొందవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా విత్తనము విత్తనకపు బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయని, భూమి ద్వారా పంటలకు సంక్రమించే తెగుళ్లను అరికట్టవచ్చని, రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుందని ఆమె తెలిపారు. అలాగే బీజామృతం, ఘన జీవామృతం సంవత్సరం తయారీ విధానాలను రైతులకు తెలిపారు. రసం పీల్చు పురుగుల ఉధృతి తగ్గడానికి పసుపు నీలం రంగు జిగురు పళ్ళాలను ఎకరాకు 4 చొప్పున పెట్టుకునొచ్చు. పంటను రసం పీల్చు పురుగుల బారి నుండి కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కూరగాయలు ఆకుకూరలు వేసుకొని ఈ ఆకుకూరను తినండి. బయట 10 రూపాయలు ఇచ్చి కొనే బదులు ఆ 10 రూపాయల ఖర్చు ఇక్కడ పెట్టుకోండి. మీ 4 మొత్తం కుటుంబం మొత్తం తీసుకుంటారు, పక్క వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇదేమంటే సంవత్సరంగా మీరు కొనుక్కోవాల్సిన పని ఉండదమ్మా. ఒక్కొక్కసారి కూరగాయల రేట్లు పెరిగిపోతాయి కదా. ఇప్పుడు సింపుల్గా చెప్తాను, ఏం పండుతాయి మేడం ఎరువులు వాడకపోతే మీరు అంటారు. ఏమా చింతపండే కనపడుతుంది ఇదంతా? ఎంతమంది ఏమా చింతపండు పండిస్తున్నారు ఇక్కడ? చింతపండు పండిస్తామా? అవే వస్తాయి కదా. ఎలా వస్తాయి? ఎలా వస్తాయి అవి చింతపండు? ప్రకృతిలోనే వస్తుందా? దానికి ఏమైనా పురుగు మందులు వాడుతానమ్మా, ఎరువులు వాడుతానమ్మా, నీళ్లు పోస్తానమ్మా? మరి మీరేమో కొడుతున్నారు వస్తున్నారు. ఆలోచించండి, ఎరువులు వాడి దిగుబడులు తగ్గిపోయి మార్కెట్లో దొరకలేదు అని వింటానమే కానీ చింతపండు దొరకడం లేదు అనేది ఎక్కడన్నా వింటున్నారమ్మా? చింతపండు రేట్ ఎక్కింది అని వింటాను. ఎందుకు? మనమే చెట్లు కొట్టేస్తున్నాం కదా, కాబట్టి చింతపండు రేట్ ఎక్కిపోతుంది. అంతేగాని చింతపండు దొరకకుండా పోవడం. నుంజులు తింటా అంటామా? సంవత్సరం అయితే నుంజులు వస్తూ ఉంటాయి, తాటి నుంజులు ఎండాకాలంలో. అవంతా కూడా వాటికి ఏం ఎరువులు? సీతాఫలాలమ్మా అడవిలో పండేటివి. ఏ అడవిలో ఏ చెట్టుకు మనం ఎరువు వేస్తాము? కాబట్టి ఎరువులు వాడకుండా ఉండేకి ముందుగా ఒక అడుగు ఏమంటే, ఫస్ట్ ఆడవాళ్ళనే మనమే స్టార్ట్ చేయాలి. కాబట్టి కిచెన్ గార్డెన్ అనే పేరుతో ఇంటి పరిసరాల్లోనే కూరగాయలు వేసుకోవడం, ఆకుకూరలు వేసుకోవడం, అన్నీ మనకి వంటకి కావాల్సిన మన ఆరోగ్యాన్ని, మన ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మన చేతుల్లో ఉంది కాబట్టి ఇవన్నీ చేస్తారనుకుంటాను. పుంగనూరు మార్కెట్ యార్డ్ సెక్రటరీ సుబ్బరాఘవరాజు మాట్లాడుతూ, ఆత్మ వారిచే నిర్వహించబడే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులను కోరారు. పోతే ఇప్పుడు మీరంతా పండించిన టమోటాలు రైతులకి తోలుతారు, కమిషన్ వ్యాపారాలకు తోలుతారు కదా. ఆ వ్యాపారస్తులు మీద అందిస్తున్నారు కమిషన్ 10%. మీరు వాళ్ళ కమిషన్ లైసెన్స్లు ఉండవు, క్యాన్సిల్ అయిపోతాయి. డైరెక్ట్గా మీరే అక్కడ ఒక ఎక్కడైతే పెడుతున్నారో అక్కడ పోబెట్టుకుంటే కొనే వాళ్ళు వస్తారు, వాళ్ళే కొంటారు, డైరెక్ట్ మీ అకౌంట్లో డబ్బులు వేస్తారు. మిడిల్ మ్యాన్స్ అంటే ఉండరు. అది కాకపోతే ఈ వారంలో గైడ్ లైన్స్ వస్తాయి పూర్తి, వాళ్ళు కూడా లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతాయి. గవర్నమెంట్ మీ రైతుల్ని సంవత్సరానికి ఇంత మీ యొక్క ఆదాయం పెంచాలనే ఉద్దేశంతోనే పండించిన పంటకు 10% వాళ్ళు తీసుకుంటారు అనవసరంగా. అదే రైతుకు వస్తే రైతు బాగుపడతాడు అనే ఉద్దేశంతో ఈ వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి మీరంతా కూడా మాకు సహకరిస్తే కొనుగోలు వాళ్ళ కాడి పోయి మాకు డబ్బులు ఇండి క్రేట్లు ఇండి అని వాళ్ళు చేస్తే మీకు ఇచ్చే 10 రూపాయలు కమిషన్ ఉంటుంది. కార్యక్రమంలో ఆత్మ ఏటీఎం మమత, సిఆర్పి దస్తగిరి, ఎంపీఈఓ మమత మరియు రైతులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీలో బుధవారం ఘనంగా అమ్మకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సృష్టిలో తీయనైన పదం అమ్మ, ఆకలిస్తే పిలిచే పిలుపు అమ్మ, గాయపడితే తొలి పలుకు అమ్మ, ఆ తల్లి ఆశీర్వాదం పిల్లలకు కొండంత అండ, మాతృ దేవోభవ అంటూ తల్లికి తొలిస్థానం ఇచ్చింది హైందవ ధర్మం. తల్లిని పూజించడం సంస్కృతిలో భాగం చేసింది.
మనకు జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవులను కళ్ళ ముందు ఉంచుకుని కనిపించని ఆ దేవుడు కోసం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. కానీ బ్రహ్మదేవుడు సృష్టించిన వాటిలో అమ్మను మించిన అపురూపం లేదు. ఏ దేశంలో అయినా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. అమ్మ అంటే ఓ అనుభూతి, ఓ అనుబంధం, ఓ ఆప్యాయత, ఓ ఆత్మీయత. నిత్యం బిడ్డల గురించి తపన పడే అమ్మను ఎల్లప్పుడూ గౌరవించి పూజించాలని తెలియజేయడం జరిగింది. కార్యక్రమంలో హాజరైన తల్లులను విద్యార్థులు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. విద్యార్థుల చేత అమ్మకు వందనం ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. కార్యక్రమంలో డైరెక్టర్ చంద్రమోహన్ రెడ్డి, ప్రిన్సిపల్ మంజులారెడ్డి, ఉపాధ్యాయులు ఏసు, రెడ్డెమ్మ, జగదీష్, మునిరత్నం తదితరులు పాల్గొన్నారు. అమ్మా, నీవు నేర్పిన మంచి ప్రవర్తనే నా వ్యక్తిత్వానికి పునాది. నీ మాటలే నా నడవడికకు రాజబాటలు. నీ ఆశీర్వాదమే నాకు బలం. నీవు చూపిన బాటలో నా తోటి వారితో స్నేహంగా వెలుగుతానని పెద్దలను గురువులను గౌరవిస్తానని నాతోటి విద్యార్థిని విద్యార్థుల పట్ల సహృదర ప్రేమతో ప్రవర్తిస్తానని మహిళలందరినీ నీ ప్రతిరూపాలుగా గౌరవిస్తానని అపరిచితులతో కూడా సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తానని కుటుంబం పట్ల అభిమానంతోనూ సమాజం పట్ల బాధ్యతతోనూ దేశం పట్ల ప్రేమతోనూ ప్రవర్తిస్తానని ఒక మంచి వ్యక్తిగా, ఒక మంచి విద్యార్థిగా, ఒక మంచి పౌరునిగా నన్ను రూపొందించడానికి నీవు పడిన తపనను అనుక్షణం గుర్తు చేసుకుంటానని. ఎన్టీఆర్ విశ్వభారతి పాఠశాలలో అమ్మకు వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి పూజ, సరస్వతి పూజలు నిర్వహించారు. ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లల చేత పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. అమ్మ గొప్పతనం గురించి పిల్లలు పాటలు ఉపన్యాసాలతో నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రధాన ఉపాధ్యాయులు కరెస్పాండెంట్ నవీన్ పెన్సిళ్లు, పుస్తకాలను కానుకగా ఇచ్చారు. కందూరు గ్రామం నందు మహిళా సంఘాలతో ప్రకృతి సేద్యం విధానంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఓపులేసు నాయక్ అధ్యక్షత వహించి కందూరు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మరియు రైతులకు ప్రకృతి సేద్యం గురించి తెలిపారు. జీవామృతం, ఘనజీవామృతం, కషాయాల తయారీ వాడకం, 36 పద్ధతుల్లో పంటలు సాగు చేయడం, డ్రిప్ పద్ధతిలో వరి సాగు గురించి తెలిపారు. ప్రకృతి సేద్యం విధానంలో పంటలు సాగు చేయడం మనుషులకు జీవ ప్రమాణాలు పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా రైతులు మరియు విద్యార్థులతో కందూరు బస్టాండ్ నందు ర్యాలీ, మానవ హారాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఏఓ షణ్ముగం, ఏఈఓ హర్షవర్ధన్, ఇంద్ర, ఎంపీఓ కుమార్, డిఏ రవీంద్రరెడ్డి, సిఆర్పి రవి, పిఆర్పి దివాకర్, ఎన్ఎఫ్ఎఫ్ కవిత, డిఆర్పి చాంద్భాష, సిఏ పద్మావతమ్మ, ఐసిఆర్పిలు, పిసిఆర్పిలు, ఛాంపియన్ రైతులు, జెడ్పీ హైస్కూల్ హెడ్ మాస్టర్ నారాయణ, సంఘ మిత్రులు, రైతులు పాల్గొన్నారు. ఆ విధంగా మీరు ఈ ఇంతమంది ఉన్నారు ఇందులో, ఈ 36 మాడాలి. ఎందుకంటే ఎంపీ రావడం స్టార్ట్ అయినది, మా డివిజన్ ఒక్కొక్క ఎంపీలో 3-4 చేసేస్తున్నారు. అప్పుడు మీరు స్టార్ట్ అయిన అన్ని మండలాల్లో, నా డివిజన్లో 6 మండలాల్లో ఈ 36 మాడల్స్ అన్ని అయినాయి. డ్రిప్ చేయిస్తున్నారు, డ్రిప్ మాడల్గా చేయిస్తున్నారు. ఆ విధంగా మీరు ఇక్కడ నాకు ఇప్పుడు ఎవరిని ఏదైనా 36 మాడల్స్ కానీ 5-day మాడల్ కానీ ఎవరిని మీరు చేసినట్టు ఫీల్డ్లో చూపిస్తారు, చూపించేవాళ్ళు ఎవరికి ఉంటే చెప్పండి. తర్వాత ఇంకా ఈ 4 రోజులు కాదు, వేమనాడు ఈ 4 రోజులు అయిన తర్వాత ఈ రోజు ఏదైతే మీటింగ్
వార్తలు ముగించామంతా ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబుతోనే బంగారు భవిష్యత్తు, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అనీష్ రెడ్డి. కొనసాగుతున్న రామచంద్ర యాదవ్ పర్యటన. జాతీయలో అదాలత్ను విజయవంతం చేయండి, రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి మహాలక్ష్మి. అన్ని రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించిన ఎన్నికల అధికారి కనక నర్సారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.